ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునే కాన్సెప్ట్ వచ్చేసి ఇన్పుట్ ఇంపిడెన్స్ ఆఫ్ ఎస్సీ అండ్ ఓసీ లైన్స్ అన్నమాట. సో ఇన్పుట్ ఇంపిడెన్స్ ఎస్సీ అండ్ ఓసీ లైన్ కి ఎట్లా క్యాల్కులేట్ చేస్తాము, సో దానికన్నా ముందు మనం సోర్స్ ఎండ్ అండ్ డెస్టినేషన్ ఎండ్ యొక్క రిప్రజెంటేషన్స్ చూద్దాం. సో సోర్స్ ఎండ్ దగ్గర మనం వోల్టేజ్ అండ్ కరెంట్ ని విఎస్ కామా ఐఎస్ అని చెప్పి రిప్రజెంట్ చేస్తాము. అండ్ రిసీవింగ్ ఎండ్ దగ్గర సో రిసీవింగ్ ఎండ్ ఆర్ డెస్టినేషన్ ఎండ్ దగ్గర మనం విఆర్ ఇన్ ఐఆర్ అని చెప్పేసి వోల్టేజ్ కరెంట్ ని రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు ఇన్పుట్ ఇంపిడెన్స్ ని క్యాల్కులేట్ చేయడానికి ఎస్సీ లైన్ కానీ ఓసీ లైన్ కానీ, సో నేను ఏం చేసుకుంటున్నాను అంటే ట్రాన్స్మిషన్ లైన్ లో మనకు ఉండే వోల్టేజ్ అండ్ కరెంట్ ఈక్వేషన్స్ ని తీసుకుంటున్నాను. సో బిఈస్ ఈక్వల్స్ టు ఏంటి అంటే విఎస్ ఇంటూ కాస్ హెచ్పిఎక్స్ మైనస్ ఐఎస్ ఇంటూ జెడ్ నాట్ ఇంటూ సైన్ హెచ్ పిఎక్స్. సో అంటే అలాగే ఐఈస్ ఈక్వల్స్ టు ఐఎస్ ఇంటూ కాస్ హెచ్పిఎక్స్ మైనస్ విఎస్ డివైడెడ్ బై జెడ్ నాట్ ఇంటూ సైన్ హెచ్పిఎక్స్. సో ఇది నాకు ట్రాన్స్మిషన్ లైన్ ఈక్వేషన్స్ అన్నమాట. సో ఇప్పుడు ఈ ట్రాన్స్మిషన్ లైన్ ఈక్వేషన్స్ లో నేను కొన్ని కన్సిడరేషన్స్ అనేవి చేసుకుంటాను. సో నేను ఇది రిసీవింగ్ ఎండ్ దగ్గర రాసుకుంటే నాకు ఈక్వేషన్స్ ఎట్లయితే, సో రిసీవింగ్ ఎండ్ దగ్గర ఈక్వేషన్స్ అంటే కరెంట్ అండ్ వోల్టేజ్ యొక్క ఈక్వేషన్స్ రాసుకుంటున్నాను. సో రిసీవింగ్ ఎండ్ దగ్గర నాకు కరెంట్ అండ్ వోల్టేజ్ ని విఈజ్ ఈక్వల్స్ టు విఆర్ అవుతాయి అండ్ ఐఈజ్ ఈక్వల్స్ టు ఐఆర్ అవుతుంది, సారీ ఐఆర్. సో ఇప్పుడు అదే సబ్స్టిట్యూట్ చేసుకుంటే సో విఆర్ ఈజ్ ఈక్వల్స్ టు అండ్ అలాగే దీని యొక్క లెంత్ ట్రాన్స్మిషన్ లైన్ యొక్క డిస్టెన్స్ ని ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ అని చెప్పేసి అనుకుంటున్నా. సో ఈ కండిషన్స్ తీసుకెళ్లి ఇప్పుడు నేను ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమవుతుంది, విఆర్ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ హెచ్ పిఎల్ మైనస్ ఐఎస్ ఇంటూ జెడ్ నాట్ ఇంటూ సైన్ హెచ్పిఎల్ అండ్ అలాగే ఐఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఐఎస్ ఇంటూ కాస్ హెచ్ పిఎల్ మైనస్ విఎస్ బై జెడ్ నాట్ ఇంటూ సైన్ హెచ్ పిఎల్. సో ఇప్పుడు నేను ఓసీ లైన్ కి ఇన్పుట్ ఇంపిడెన్స్ క్యాల్కులేట్ చేద్దాం అనుకున్నా. సో ఓసీ లైన్ అంటే ఏంటి, నాకు ఓపెన్ సర్క్యూట్ అయి ఉంటుంది. సో అంటే ఇట్లా ఓపెన్ సర్క్యూట్ అయి ఉంటుంది, వోల్టేజ్ విఎస్ అండ్ కరెంట్ ఐఎస్. సో ఇక్కడ నాకు ఓపెన్ సర్క్యూట్ అయితే ఏమవుతుంది, ఐఈస్ ఈక్వల్స్ టు జీరో అవుతుంది, విఈస్ ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ అవుతుంది. సో ఐఈస్ ఈక్వల్స్ టు జీరో కాబట్టి ఈ ఈక్వేషన్ లో నేను ఐఈస్ ఈక్వల్స్ టు జీరో, సారీ ఈ ఈక్వేషన్ లో నేను ఐఈస్ ఈక్వల్స్ టు అంటే నథింగ్ బట్ ఐఆర్ అనేది ఇక్కడ నాకు జీరో అవుతుంది, విఆర్ అనేది ఇన్ఫినిటీ అవుతుంది. సో ఐఆర్ జీరో కాబట్టి ఐఆర్ ని జీరో చేసుకుంటున్నాను. సో అప్పుడు ఏమవుతుంది, జీరో ఈజ్ ఈక్వల్స్ టు ఐఎస్ ఇంటూ కాస్ హెచ్ పిఎల్ మైనస్ విఎస్ బై జెడ్ నాట్ ఇంటూ సైన్ హెచ్ పిఎల్. సో ఇప్పుడు ఇది మైనస్ విఎస్ బై జెడ్ నాట్ ఇంటూ సైన్ హెచ్ పిఎల్ కదా, సో దాన్ని ఇటు సైడ్ తీసుకొచ్చుకుంటున్నాను. సో అప్పుడు ఏమవుతుంది, విఎస్ బై జెడ్ నాట్ ఇంటూ సైన్ హెచ్ పిఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఐఎస్ ఇంటూ, సో ఈ టర్మ్ ని సెట్ తీసుకున్నాను, ఇది యాస్టీస్ రాసుకుంటాం. సో ఐఎస్ ఇంటూ కాస్ హెచ్ పిఎల్. సో ఇప్పుడు నాకు ఇన్పుట్ ఇంపిడెన్స్ రావాలి. సో ఇన్పుట్ ఇంపిడెన్స్ కి ఫార్ములా ఏంటి, సో విఎస్ డివైడెడ్ బై ఐఎస్ఏ నాకు ఇక్కడ ఇన్పుట్ ఇంపిడెన్స్ అవుతుంది. సో విఎస్ డివైడెడ్ బై ఐఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, సో విఎస్ ఇక్కడ ఉంచుకున్నాను, ఈ ఐఎస్ ని ఇటు సెట్ తీసుకొచ్చాను, సో ఈ జెడ్ నాట్ ఇటు వెళ్తుంది. సో అంటే జెడ్ నాట్ ఇంటూ కాస్ హెచ్ పిఎల్, సో అండ్ అలాగే సైన్ హెచ్ పిఎల్ ని సెట్ తీసుకొచ్చేసుకుంటున్నాను. సో అప్పుడు సైన్ హెచ్ పిఎల్. సో ఇప్పుడు టోటల్ గా ఏమవుతుంది, కాస్ బై సైన్ అంటే కాట్ అవుతుంది. సో ఐ విఎస్ డివైడెడ్ బై ఐఎస్ ఈస్ నథింగ్ బట్ మనం ఓపెన్ సర్క్యూట్ కి ఇన్పుట్ ఇంపిడెన్స్ క్యాల్కులేట్ చేసాం కాబట్టి జెడ్ ఓసీ అవుతుంది. సో జెడ్ ఓసీ ఈజ్ ఈక్వల్స్ టు జెడ్ నాట్ ఇంటూ కాట్ హెచ్ పిఎల్ అవుతుంది అనమాట. సో ఇది ఓపెన్ సర్క్యూట్ యొక్క ఇన్పుట్ ఇంపిడెన్స్ అనమాట.
सो ओसी लाइन की इनपुट इंपेडेंस चूसा कदा सो इन एससी लाइन की चूदा सो एससी अंटे नथिंग बट शॉर्ट सर्क्यूट लाइन कदा सो अंटे शॉर्ट सर्क्यूट अवुतुंदी सो शॉर्ट सर्क्यूट अयिनप्पुडु नाकु वीआर एमवुतुंदी वोल्टेज अनेदी जीरो अवुतुंदी करंट अनेदी इन्फिनिटी अवुतुंदी सो ईआर इज इक्वल टू इन्फिनिटी वीआर इज इक्वल टू जीरो इक्कड सो वीएस अंड आईएस कॉमन सो इप्पुडु नाकु वीआर अनेदी जीरो सो अंटे ई टर्म जीरो अवुतुंदी काबट्टी सो इक्कड ई इक्वेशन लो नेनु वीआर इज इक्वल टू जीरो वेसुकुंटा सो अप्पुडु एमवुतुंदी जीरो इज इक्वल टू वीएस इंटू कॉस हेच PL minus IS into Z naught into sin H PL. So ये term नी नेरो इट साइड की इसको सुना ये माइनस टर्म का वर्ती डस्टे पॉजिटिव होते हैं. So IS into Z naught into sin H PL is equals to VS into cos H PL होते हैं. सो वीएस बाय आईएस अंटे कदा नेनु इनपुट इंपेडेंस अनुकुंटुन्नानु सो वीएस दग्गरिकि ई आईएस नि तीसुकेल्पोता सो अंटे इट साइड रासुकुंटुन्नानु सो वीएस डिवाइडेड बाय आईएस इज इक्वल्स टू एमवुतुंदि ईएस ई आईएस इट वच्चेसिंदि इदि टेल्तुंदि सो अंटे जेड नॉट इंटू इंक इट साइड एं मिगिलिंदि जेड नॉट इंटू sin हेच पीएल डिवाइडेड बाय सो ई कॉस हेच पीएल नी चडी तीसुकोचेसुकुंटाम सो कॉस हेच पीएल सो इप्पुडु वीएस बाय आईएस अंटे नेनु इप्पुडु शॉर्ट सर्क्यूट लाइन की एससी लाइन की इनपुट इंपेडेंस कैलकुलेट चेस्तान काबट्टी सो इदी जेड एससी अवुतुंदी सो जेड एससी इज इक्वल्स टू जेड नॉट इंटू साइन बाय कॉस अंटे टैन अवुतुंदी सो हाइपरबोलिक लो कूडा टैन सो टैन हेच पीएल अवुतुंदी सो इदी एससी लाइन इनपुट इंपेडेंस अन्नमाट ओके सो एससी लाइन की इनपुट इंपेडेंस कैलकुलेट ओसी लाइन कैलकुलेट ओके थैंक यू.